ఈరోజు మా ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రివర్యులు కొండ సురేఖ గారు కూడా జైలు గురించి ప్రస్తావిస్తూ బ్రహ్మాండమైనటువంటి జైలు కూలగొట్టిందంట. ఈరోజు గత ప్రభుత్వాలు కూడా సెంట్రల్ జైలు అంతా కూడా నిజాం కాలి బ్రిటిష్ కాలం అబద్ధి, అది శిథిలావస్థలో ఉన్నది, దాన్ని తీసేయాలని చెప్పి అనేక సందర్భాలు చెప్తే, భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి రెండు ప్రాథమిక అంశాలైనటువంటి విద్యా వైద్యం పైన ఆనాటి ఉద్యమిత అన్నటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని గాంధీ మార్గంలో సాధించిన తర్వాత అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో భారత రాజ్యాంగంలో పొందుపరిచిన రెండు ప్రాథమిక హక్కులైనటువంటి విద్యా వైద్యం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి అన్ని ప్రభుత్వ పాఠశాలలను అన్ని ప్రభుత్వ వైద్యశాలలను కూడా బ్రహ్మాండంగా మెరుగుపరిచి ఈరోజు ఈ చారిత్రాత్మక నగరంలో 24 అంతస్తుల ఆసుపత్రిని, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని 1100 కోట్లతోని ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక జిల్లా ప్రజలు కూడా హైదరాబాద్ పోకుండా బ్రహ్మాండమైనటువంటి అన్ని వైద్య సేవలు పేదలకు అందించాలనే ఒక లక్ష్యంతో అది నిర్మాణం జరుపుతుంటే దాన్ని ఏలన చేస్తూ సెంట్రల్ జైలును కూలగొట్టిందంటున్నాం. ఎంజీఎం పక్కన, కేఎంసీ పక్కన ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నానా లేదా మరి ప్రజలకు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మంత్రి సురేఖ గారిపైన ఉన్నది. ఈరోజు జైలు ఎక్కడుంటేందండి? ఈరోజు ప్రజల సౌకర్యార్థం కోసం గతంలో ఉన్నటువంటి మీ హయాంలో ఎంజీఎం పరిస్థితి చూద్దాం, ఇప్పుడున్నటువంటి ఎంజీఎం పరిస్థితి చూద్దాం. అనేక వైద్య సేవలు, అనేక పరికరాలు తీసుకొచ్చి ఒకవైపు ఎంజీఎంను మదర్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్గా ఎంజీఎంను తీర్చిదిద్ది మల్టీ స్పెషల్ ఆసుపత్రిని ఇక్కడ పెట్టి హైదరాబాద్కే తలమానికంగా ఇక్కడ వైద్య సేవలు అందియాలి పేద ప్రజలకు అని చెప్పి భావిస్తున్న సందర్భంలో దాన్ని ఏలన చేస్తాం. ఈరోజు ఏదో జైలు కూలిపోయిందనో జైలు కూలగొట్టిందని బాధపడుతున్నారు. బహుశా వాళ్లకు అందులో ఉండి ఒక అనుబంధం ఉండొచ్చు. జైల్లో ఉండే వాళ్ళందరూ కూడా మరి గజ దొంగలు, డకాయిట్లు, నేరపూరిత చరిత్ర గల వాళ్ళందరూ కూడా ఉంటారు. మరి అటువంటి వాళ్ళు ఊరు అవతాలు ఉంటేంది? ఈరోజు వైద్య సేవలు కావాల్సింది ఎవరికి? పేద ప్రజలకు కావాలి. ఆసుపత్రులను కూడా మరి ప్రజల మధ్యలో సిటీ సెంటర్లు ఉండాలి. కనీసం ఇంత నిమిత్త జ్ఞానం లేకుండా కూడా ఈరోజు మరి అసెంబ్లీ సాక్షిగా తప్పుదోవ పట్టిస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులకు మరి ప్రజలు చూసి నవ్వుకుంటున్నారు. ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల సమయంలో మీరు ఏవైతే వాగ్దానాలు చేసినారో, మీ 6 గ్యారంటీలతోనే ప్రజలను ఏ తీరుగా మభ్యపెట్టినరో, అవి అమలు చేయాలని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. వరంగల్ జిల్లా ప్రజలు మాత్రము ఈరోజు వారు అసెంబ్లీ సాక్షిగా సురేఖ గారు చేసినటువంటి ప్రకటనను స్వాగతిస్తలేరు, హర్షిస్తలేరు. పైపెచ్చు ఈరోజు చాలా బాధాకరంగా ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా ప్రజా సంక్షేమం కోసము గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు ఖచ్చితంగా ఏ పని కూడా ఆపొద్దు. ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే మరి అంత గొప్ప ఆసుపత్రిని మధ్యలో ఏమైనా ఆపుతారా, నిధులు ఆపుతారా అని చెప్పి ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. అటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవద్దని కూడా ఈరోజు మరి ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం.